అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు మంజూరు అవుతున్నాయని అన్నారు వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు. కొత్తగా మంజూరైన పెన్షన్లను వేములవాడ పట్టణంలోని 9వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు అందజేశారు. అన్ని రకాల అర్హత కలిగి ఆ దరఖాస్తు చేసుకున్న వారందరికీ పెన్షన్లు అందేలా చూడడమే తమ లక్ష్యమని అన్నారు చైర్పర్సన్. పెన్షన్ల జారీకి కృషి చేసిన శాసనసభ్యులు రమేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి వారి లబ్ధిదారులను గుర్తించి మరి దానిలో భాగంగానే రెండవాడ మున్సిపాలిటీకి దాదాపు 1004 పెన్షన్లు శాంక్షన్ కావడం జరిగింది. మరి దానిలో భాగంగానే మరి గౌరవ మంత్రి గారు వీరు కెటి రామారావు గారి ఆదేశానుసారం మరి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశానుసారం ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా వారికి మంజూరైనటువంటి వీడియో కావచ్చు వికలాంగులు కావచ్చు ఆసరా పెన్షన్ సంబంధించి ఏవైనా కావచ్చు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి కూడా మేము వారికి అందజేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ఈరోజు మా 9th వార్డులోని సుభాష్ నగర్లోని ప్రతి ఇంటికి వచ్చి వారికి ఆసరా పెన్షన్ కార్డును అదేవిధంగా సోషల్ కార్డును ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే ఎవరైతే పేర్లు నమోదు చేస్తున్నారో వారికి మొదటి వేడుకగా ఓన్లీ మొదటి వేడుకనే కొన్ని నంది కాబట్టి మరి రాయవారు ఎవరైతే ఉన్నారో వారు నిరాశ చెందవద్దు. ఖచ్చితంగా మరి రెండవ విడతలో దానిలో భాగంగానే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇంకా కూడా దాని వారు ఒంటరి మహిళ కావచ్చు విద్యార్థి ముఖ్యులు కావచ్చు వీడి కార్మికులు కావచ్చు మరి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మేము కూడా మున్సిపల్ నుంచి కావచ్చు పత్రిక ముఖంగా సిటికేబుల్ ముఖంగా మేము కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా వాటికి సంబంధించిన వాటి మీరు కూడా వచ్చి అప్లై చేసుకోవచ్చు. మరి ఈ విధంగా అంటే ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడప గడప కూడా సంక్షేమ పథకాలు చేరుతున్నాయంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనికానికి ఒక సందేశం. అంటే ఏంటంటే ఈరోజు చూస్తామంటే గతంలో నేను లేని విధంగా కూడా మన ప్రభుత్వం వచ్చినాకే ప్రతి ఇంటి కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుని గుర్తించుకుంటూ కూడా ప్రతి సంక్షేమ పథకం అందుతూ ఉంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా హాస్పిటల్ రీత్యా ఏదైనా ఆర్థిక భారం ఎక్కువైనప్పటి సందర్భంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అని చెప్పేసి ఒక చెక్కులో కూడా ప్రతి ఇంటికి కూడా వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కళ్యాణ లక్ష్మి కావచ్చు షాది ముంబారు కావచ్చు ఒంటరి మహిళ కావచ్చు బీడీ కార్మికులు కావచ్చు ఏ విధంగా చూసినా ఇటు రైతులకు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వేల సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి కూడా ప్రతి గడప గడప కూడా చేరుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క గుండెల్లో ప్రతి ఒక్కరి మనసులో కూడా కేసీఆర్ ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మరి ప్రతి ఒక్క ఇంటికి కూడా అందే విధంగా మేము ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యేగా నాయకులతో మేమందరూ కూడా ముందుకు బాలబోరం ఖచ్చితంగా కృషి చేస్తుంది. అదేవిధంగా ఈరోజు మా 9th వార్డులోని దాదాపు 35 పెన్షన్ కార్డు శాంక్షన్ కావడం జరిగింది. ప్రతి ఇంటింటికి గడప గడపకు వెళ్ళి కూడా మేము కలిసి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి కూడా మేము ఈ పెన్షన్ కార్డు అందివ్వడం జరిగింది. మరి రానున్న రోజుల్లో విజయవాడ పట్టణ అభివృద్ధి ఈ విధంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందే విధంగా మేము సాయశక్తుల గౌరవ ఎమ్మెల్యేగా నాయకత్వం కృషి చేసిన సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు కార్డు తీసుకున్నటువంటి లబ్ధిదారుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ కేటీఆర్ గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.